పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన చాకలి బాలయ్య గత సంవత్సర క్రితం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా బాలయ్యకు 32,000 రూపాయలను మంజూరు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ చెక్కును సర్పంచ్ ఉప సర్పంచ్ సమక్షంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ లబ్ధిదారుడు బాలయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు స్వామి, మేకిన్ యువత పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామ పంచాయతీ చాకలి బాలయ్య అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళినాడు. మరి ఆయన హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ దరఖాస్తు మల్కాపూర్ సర్పంచ్ మన్నె మహాదేవి నవీన్ గారు, అట్లాగే ఉప సర్పంచ్ అనిల్ గారు పాల్గొన్న సహకారంతో మరి ఎస్పీ గారికి విజయించడం జరిగింది. మరి ఎస్పీ గారి ప్రోత్సాహంతో ఈ 32,000 రూపాయల చికిత్స నిమిత్తం ఖర్చుల గురించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి పేద ప్రజల కోసం ఇచ్చింది. మరి మనం ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు